రష్యా ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ మే రెండు నుంచి మూడు రోజుల విదేశీ పర్యటన జరపనున్నారు మే రెండున జర్మనీ వెళ్లనున్న ప్రధాని ఆ తర్వాత డెన్మార్క్ లో పర్యటించనున్నారు మే నాలుగున తిరుగు ప్రయాణంలో పారిస్ లో కొద్దిసేపు ఆగనున్నారు మూడు రోజుల పర్యటనలో మోదీ ఇరవై ఐదు సమావేశాలు జరపనున్నారు ఎనిమిది మంది ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక బహుళపక్ష భేటీలో పాల్గొనున్నారు యాభై మంది వ్యాపారవేత్తలతో కూడా సమావేశం కానున్నారు మూడు దేశాల్లోని భారత సంతతి వ్యక్తులతో ప్రధాని సంభాషించనున్నారు ఉక్రెయిన్కు జర్మనీ బాసటగా నిలుస్తున్న వేళ ప్రధాని ఆ దేశంలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది